ఈ నెల 8న కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైనటువంటి ప్రియాంక గాంధీ హైదరాబాద్కు రాబోతున్నారు। నిరుద్యోగ గర్జన పేరుతో సరూర్ నగర్లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది। సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు। ప్రియాంక గాంధీ తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు, ఏంటి ఆమె ప్రధాన ఉద్దేశం, ఏంటి ఆమె తీసుకున్నారు అంటే మళ్ళీ నిరుద్యోగుల్లో ఒక అసహనము, ఒక అశాంతి, నిరాశ పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ఇచ్చిందే వాళ్ళ కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం। అలాంటి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 2,10,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత నిరుద్యోగులు, యువత కాలేదు। కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు వేయడమే కాదు, ఉపాధి అవకాశాలతో పాటు రేపు మరిన్ని ఉద్యోగాలు పెంచే ఆవశ్యకత ఏంటో చెప్పుకోవడానికి ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వస్తున్నారు డెఫినెట్గా। ఎందుకంటే టీఎస్పిఎస్సి లీక్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ లీక్స్ కావచ్చు, సో ఒక అసలు విద్యార్థులు చదువుకోవడం అనేది అవసరమా, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా అని ఒక స్థితికి నెట్టివేయబడ్డం। మీరు చూడండి, గ్రూప్ 1 తర్వాత నుంచి మొదలు పెడితే ఇంకా కొన్ని ఉద్యోగాల్లో జరిగిన అవకతవకల వల్ల ఆ టెంపో మిస్ అయిపోయింది। ఇక ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది, ఇక దాంట్లో ఇప్పుడు ఎవరు పెడతారని కొంతమంది ఉద్యోగాలకు తాత్కాలికంగా సెలవులు పెట్టి ప్రిపేర్ అయింది। వాళ్లకు ఇటువైపు ఉద్యోగాల్లో వాళ్ళు కొంతమంది ఎవంట్రాలను మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేసింది। సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒకటి చూస్తున్న, విద్యార్థులు కూడా పీజీ విద్యార్థులు వాళ్ళకు స్కూల్స్ కాలేజెస్కి పోకపోతే అటెండెన్స్ లేక వాళ్ళకు ఫీజు కట్టుకోవట్లేదు। అంటే ఏంటి, అన్ని ఆశలు పెట్టుకున్న దాని మీద అడి ఆశలు అయిపోయినాయి। పైగా ఆ టీఎస్పిఎస్సిని మార్చకుండానే మళ్ళీ ఎగ్జామ్స్ అనేసరికి ఇది మళ్ళీ ఎట్లా పోతుందో ఏం పోతుందో అనే స్థితికి వచ్చింది। కాబట్టి అలాంటి ఒక మేజర్ 60% ఆఫ్ ది యూత్, అంటే నీకు 2 crores యూత్ ఉంటుంది తెలంగాణలో, అలాంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ మీకోసం తెలంగాణ ఇచ్చినామని చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది। అది ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ కొరకు ప్రయత్నం చేస్తున్నాం। ప్రియాంక గాంధీ టూర్ వల్ల నిరుద్యోగుల్లో ఒక భరోసా ఏర్పడుతుంది అనుకుంటున్నాను। అంటే భరోసా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఏవైతే జిల్లాల వారీగా చేస్తున్నాయో దాంట్లో వస్తున్న స్పందన చూస్తున్నాం కదా, ఆ స్పందనను చూసిన తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థుల్లో కూడా ఒక నమ్మకం కలిగింది। సో దాంతోపాటు ఇప్పుడు ఈ మీటింగ్తో మేము ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, రేపు ఏ రకమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తామనేది, దానికోసమే ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తున్నాం। అట్లీస్ట్ మా గురించి సీరియస్గా ఆలోచించే ప్రధాన ప్రతిపక్షం ఉంది అని చెప్పి ఆ భరోసాతో కూడా విద్యార్థులు రేపటి ఎంత మహా అయితే 2023 డిసెంబర్ వరకు కొత్త ప్రభుత్వం కనుక కొలువు తీరితే 2024 నుంచి మంచి ఇక ఎవ్రీ ఇయర్ మినిమం 40,000 to 45,000 ఉద్యోగాలు ఫిల్ చేసుకోవచ్చు। ఉపాధి అవకాశాల్లో కూడా ఈ దళిత బంధాన్ని అదని ఇదని ఏదో మసిబూసి మారేడుకాయలు వేసేది చేస్తున్న తప్పితే నిజంగా యువతకు దొరకట్లేదు ఉద్యోగాలు। పైగా ఈ బెల్ట్ షాపులు, ఈ లిక్కర్ వల్ల అసలు ఎంత నిర్వీర్యం అవుతుంది యువత అంటే, పని లేక ఆధారపడే పరిస్థితులు వచ్చినాయి। నిరుద్యోగ భృతి లాంటిది కూడా లేదు, వాళ్ళు 3,116, మేము 3,000 పెట్టింది మేమే ఫస్ట్, మమ్మల్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు 3,116 అన్నారు। ఇప్పుడు ఇండ్లకు సంబంధించి వచ్చినప్పుడు ఇండ్లు అంతే, వాళ్ళు కడతామన్నారు, కట్టలేదు। అసలు ఎట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న యువకులకు రేషన్ కార్డు కూడా లేవు, ఉన్న తల్లిదండ్రుల నుంచి తీసేసింది। మొన్న నేను ఏదో దుబ్బాక మన చెరుకు శ్రీనివాసరెడ్డి పాదయాత్రకు పోతే అక్కడ మమ్మల్ని గొరావు చేసింది, మీరు వచ్చి మాతో మాట్లాడంటే మేము కాదమ్మా అధికారం ఉన్నోళ్ళు, గాళ్ళు గాలని అడగాలంటే మీ కోట్లు వేస్తాం, మీరు ఇది చేయాలని చెప్పి అడుగుతున్నారు। అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా హక్కు లేని పరిస్థితుల్లో వీళ్ళు గ్రామాలకేం పోలేరు। మా వాళ్ళు హాస్య ఆజోడ యాత్రతో పోతుంటే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి। కాబట్టి రేపటి రోజున డెఫినెట్గా కాంగ్రెస్ వస్తుంది, ఉద్యోగాలే కాదు తెలంగాణను బాగుపరుస్తుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఉంది। కాబట్టి దాన్ని మేము ఈరోజు గౌరవించి వాళ్ళ యొక్క సమస్యల పట్ల మేము కూడా ఉద్యమించే కార్యాచరణ తీసుకుంటాం। దయాకర్ అంటే నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత భర్త పేరు కూడా, అనిల్ పేరు కూడా ఈడీ ఛార్జ్షీట్లో ప్రస్తావించింది। ఇప్పుడు వాళ్ళకి ఎట్లున్నదంటే, దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లుందంటే, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయింది సిబిఐకి ఈడీకి కొత్తగా ఏంది బ్రేకింగ్లకు, వాళ్ళ టీవీలే వాళ్ళ కంట్రోల్లో ఉండే, కేసీఆర్ని కూడా పెడుతున్నట్టుగా ఏదో బోగట్టా అని చూసిన తర్వాత మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీని ఎందుకు పెట్టట్లేరు? సో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆపి ఇతరుల మీద అంతా బురద చల్లుతున్నారు। కొంతమంది కర్ణాటకలో ఎన్నికలు అయిపోగానే లిక్కర్ కేసు మళ్ళీ పక్కకు పెట్టేస్తారు అవినీతి కోసం, ఇప్పుడు వాళ్ళకి అఫెన్స్ కొరకు అని చెప్పి పెడుతున్నారు। కానీ ఆ లిక్కర్ కేసు అనేది బీజేపీనే చేయిస్తున్నది, బీజేపీ చేయించింది. బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్తోనే ఆ చట్టం వచ్చింది, ఢిల్లీ మొత్తం లిక్కర్ అయింది. దాంట్లో వీళ్ళంతా చిన్న చిన్న పాత్రలు, వీళ్ళందరికీ కూడా కేజ్రీవాల్ లాంటి బిగ్ ఫిష్ని కూడా వదిలేసిండ్రు మొన్నటి దానికి. మేము కాంగ్రెస్ వాళ్ళం అది అంటుంటే ఏదో పెట్టినట్టు చేసింది, కానీ ఏం నాన్ సీరియస్. అది లిక్కర్ ఫైల్స్ అని తీస్తే మీకు మంచి మెలో డ్రామా ఉంటుంది, హాస్యం ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, అలాంటివి నడిపిస్తుంది ఇప్పుడు సిబిఐ బీజేపీ నేతృత్వంలో, బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు. కాబట్టి అది ఎవరి పేర్లు వచ్చినా ఏ వచ్చినా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని అయితే నేను అనుకోవట్లేను. కవిత అరెస్టు తప్పదన్న ప్రచారం బీజేపీ జోరో, ఇప్పుడు అవినాష్ అరెస్ట్ కూడా తప్పదన్నట్టుగా చేసిండ్రు. ఏముంటుంది వాళ్ళకి, అదేదో డ్రామా నడుపుతారని చెప్పలే, వాళ్ళకు అనుకూలంగా నడిపే ఒక పొలిటికల్ యాక్టివిజంగా ప్రభుత్వ వ్యవస్థలను తయారు చేసిండ్రు, రాజ్యాంగ వ్యవస్థలను తయారు చేసిండ్రు. వాటి మీద నమ్మకం పోయింది. అవి ఎందుకు ఉండేందుకు, సిబిఐ ఎందుకు, ఈడీ ఎందుకు, అసలు ఐటీ ఎందుకు, ఏ వ్యవస్థ కూడా ఎందుకు అనే స్థితికి తెచ్చింది. అందుకనే ప్రభుత్వ మూల స్తంభాలు అన్నిటి కూడా కూల్చే ఇలా మోదీని మా ఖర్గే గారు చాలా ఘాటైన పదం వాడిండు, విషనాగు అని వాడిండు. కాబట్టి ఇలా మమ్మల్ని కూల్చడానికి వాళ్ళు పడుతున్న తపన చూస్తే, డిస్క్వాలిఫికేషన్ కొరకు రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా చేసిండ్రో, ఇలా కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ లిక్కర్ కేసు మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ దశ మాత్రం కామెడీ థ్రిల్లర్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ దశ ఏం చేసినా వాళ్ళ మీద నమ్మకం ఉండదు, వాళ్ళు చేసేదంతా కూడా బీజేపీ డైరెక్షన్ రాస్తూ ఉంటే వీళ్ళు నటిస్తున్నట్టుగానే కనబడుతున్నారు. ఉన్న సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షాలు మరుగుజ్జులా వ్యవహరిస్తున్నాయి, ఖచ్చితంగా కూల్చుతాం కడతామన్న వ్యాఖ్య. ఇప్పుడు ఒకళ్ళేమో మనోడు సంజయ్ ఏమో ఏదో డోమ్స్ బాగలేవు కూలుస్తాం అన్నట్టుంది. మేము అవసరమైతే దాన్ని ప్రజలకు ఎట్లా ఉపయోగకరంగా ఉండాలనేది చూస్తాం తప్పితే మేము నిర్మించేటోళ్ళం. కూల్చేటోళ్ళు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళే కదా కూల్చింది. ఎలా అకార్డింగ్ టు లా మనము ఆ బిల్డింగ్స్కు 100 సంవత్సరాల ఏజ్ ఉంటే కూల్చొద్దు, సహజ వనరులైన ఐరన్తో పాటు ప్రతి ఒక్కదాన్ని డిస్మాంటిల్ చేసే హక్కు లేదు చట్ట ప్రకారం. మరి ఆ బీజేపీ ఏం చేస్తుందో, వీళ్ళు ఏం చేస్తుందో. 100 సంవత్సరాలకు పనికొచ్చే బిల్డింగ్స్ని కూల్చిండ్రు. నువ్వు కట్టుకుంటే కొత్తది కట్టుకో ఇంకా దగ్గర. ఇప్పుడు నీకు సెంటిమెంట్ ముందు, నీకు భావోద్వేగం ముందు ఇవన్నీ పనికొస్తాయా? ఎలా 1600 కోట్లు పెట్టి కట్టిండ్రు, 800 కోట్లు అని ఆయన చెప్తుండ్రు. R&B లెక్క అది, కరెంట్ వాళ్ళ లెక్క ఇంకోటి ఉన్నది, ఏసీ వాళ్ళ లెక్క ఇంకోటి ఉన్నది, ఫర్నిచర్ వాళ్ళ లెక్క ఇంకోటి ఉన్నది, గార్డెన్ వాళ్ళ లెక్క ఇంకో లెక్క ఉన్నది. 1600 కోట్లు పెట్టి కట్టిండు. మరి అంతకుముందు కూల్చిన దాని విలువెంత? ఆ కూల్చే హక్కు నీకెక్కడిది? మరి నువ్వే కదా కూల్చింది. మరి రేపు ఇంకోటి వస్తాడు, నాకు ఇట్లా కాదు ఇట్లా అంటాడు ఒకడు, తలకు మాసిన వాడు ఉంటాడు. ఇంకోటి మంచిది చేయాలి. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఇచ్చుకోవచ్చు, దాన్ని ఏం నష్టమైంది? కాబట్టి వాళ్ళ ఆలోచనలో మరుగుజ్జుతనం ఉన్నది, ఏది ప్రభుత్వ ఆలోచనలో మరుగుజ్జుతనం ఉన్నది. ఇప్పుడు లక్షల ఇండ్లు కట్టాల్సిన పరిస్థితి నీకు ఎందుకు రాలే? మరి పేదోడి గృహ నిర్మాణ శాఖను తీసుకుపోయి రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఎందుకు జాయిన్ చేసింది? రహదారుల శాఖలో ఏమంటే బజార్లో పడేస్తుడే కదా. ఇలా పేదల ఇండ్లు అంటే నీకు అంత ఆటలైంది. నువ్వు మాత్రం 800 కోట్లతో ఇల్లు కట్టవచ్చు, 1600 కోట్లతో సెక్రటరియట్ కట్టుకోవచ్చు, దీనికి మాత్రం మీకు పైసలు ఉంటాయి. కానీ పేదోని ఇల్లు కట్టడానికి లేదు. మరి దీన్ని ఏంది? కానీ కార్యాలయము, సచివాలయం అనేది పరిపాలనకు రాజ్యాంగబద్ధంగా ఉండడానికి ఉండాలి. కానీ రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తలేరు. పోలీసులు మీ ఏజెంట్లు అయినరు, అధికారులు మీ ఏజెంట్లు అయినరు, ప్రతిపక్షాలకు పనికి రావట్లేరు. గ్రామ సచివాలయంలో ఇవాళ 9000 మంది పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ చేయమని చెప్పి రోడ్ల మీద కూర్చుంది. మరి వాళ్ళని ఎందుకు అంటే, పరిపాలన సౌలభ్యం కోసం భవనం అయితే ముఖ్యమంత్రి సౌలభ్యం కొరకేనా, స్టాఫ్ కింద ఉండే అందరి కొరకు కూడా ఉండాలన్నా? మరి ఎందుకు స్టాఫింగ్ పెంచట్లేరు? ఇవన్నీ కూడా మౌలికమైన అంశాలు ఉన్నాయి. కానీ ఏముంది, 2-3 నెలలు అయితే ఊకపోయేదానికి ఆయన గురించి ఇంకా విమర్శలు ఏందా? గవర్నర్ ఆహ్వానం అందలేదట, ప్రతిపక్షాలకు కూడా చాలామంది నేతలకు ఆహ్వానం అందలేదు. ఒకవేళ అందినా పోయినా అవమానపడు ఎందుకని కూడా పోరు చాలామంది, నాతో నన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అది టీఆర్ఎస్ వ్యవహారంగా మార్చారు, మొత్తం అది టీఆర్ఎస్ ప్రోగ్రామ్ అయిపోయింది. అంబేద్కర్ విగ్రహం కూడా టీఆర్ఎస్ వ్యవహారం అయిపోయింది. అంటే వాళ్ళకి ఏంటంటే మాది ఇది అని ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఉంది. దానివల్లనే ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపటి రోజున ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తుండ్రో వాళ్ళకి తెలుసు. సెక్రటరియట్లు కడితే ఇప్పుడు అంబేద్కర్ గారిని కోట్ చేయాలి, అందరూ అదే చేస్తారు. ప్రభుత్వం అంటే లేకపోతే అభివృద్ధి అంటే అందమైన భవనాలు, విలాసవంతమైన రోడ్లు ఇవి కావు. నిజమైన ప్రజాభివృద్ధి ప్రజాభివృద్ధిలో నువ్వు ఎన్కబడి ఉన్నావు ఉద్యోగాలు ఇస్తలేవు రేషన్ కార్డు ఒక్కటి కొత్తది ఇయ్యలేదంటే మనోడు చూడరాదు ఉన్నాయని కూడా బీకేసే ఇలా రేషన్ కార్డు పక్కన పెట్టు అన్నిటికంటే ముఖ్యంగా ఇలా యువత నిర్వీర్యమైపోతున్నది ప్రభుత్వం అవినీతి పోతున్న క్రమంలో ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేస్తుంది దళిత బంధువులు 2-3 లక్షలు ఎమ్మెల్యేలు తీసుకున్నారు వాళ్ళ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని ఇటీవల సీఎం చేసిన కామెంట్స్ పై జోగుల దాసుకుజావా చిట్టా గట్టాటి మాటలు మాట్లాడతారా అదే మరుగుతుతరం అంటే తీయాల బయట పెట్టాలి ఎవడెవడు తీసుకున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అది దమ్మున్నోడు అంటే అంటే బయట పెడితే మళ్ళీ ఆడేమన్నా ఫీల్ అయ్యి వెనుకకి పోతాడు అంటే ఇప్పుడు 50 మంది ఓడిపోతారట ఓడిపోతుందని కూడా చెప్తానికి చేత కావట్లేదు వాళ్ళకి అసలు అది ఫిజిల్ అవుట్ అయింది ఆ ప్రభుత్వమే వాళ్ళిద్దరు కేసీఆర్ కేటీఆర్ దగ్గరే ప్రభుత్వం ఉంది ఎవరు లేరు ఆ మంత్రులు లేరు ఎమ్మెల్యేలు ఎవరు లేరు వాళ్ళు ముబ్బడిగా జనం మీద వాడు దోసుకుంటా ఉన్నారు ఇక మళ్ళీ గెలుస్తావో లేదు ఎయిరా తొయిరా అని తోసుడు అంతే కాబట్టి ఆ చిట్టా ఉన్నదని చెప్పడమే బ్లాక్మెయిల్ చేయడం కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా దిగజారి మాట్లాడడం ఉంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ అంటే దళితుల పైసలు తీసుకోవచ్చా దళితుని ముఖ్యమంత్రి అని చేస్తా అని చేయకుండా దగా చేసినట్టే దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ఇవ్వకుండా దగా చేసినట్టే 10 లక్షలు ఇవ్వని ఇవ్వనారా దళితుల నోటికాడు ముద్ద తిని బతుకుతారా ఇదేనా మీ బతుకులు మీ ఎమ్మెల్యేల బతుకులు వాడేవన్నో బయట పెట్టలేడా ఆ దమ్ము లేదా కేసీఆర్కు ఇంకా సిగ్గు లేకుండా బయటికి చెప్తా ఉంటాడు ఆ బయటికి కాదు ఇంటర్నల్గా అన్నట్టుంది ఎవరో క్యారీ చేసిండ్రు దానికి బయటికి అంటే లోపల కూడా అప్పుడు కాస్ట్లీ మందులు తాగురని చెప్పినట్టే ఉన్నది ఇది దళితులు అయితే గుంజుకోరుగా నేను మిమ్మల్ని ఏం చేయ అన్నట్టు కనపడుతున్నది కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఆ ఎమ్మెల్యేలకు తింటోళ్ళకు పేద దళితుల దగ్గరికి శాంక్షన్ అయిన పథకాల్లో 3 లక్షలు దించుకునే దరిద్రులు మీకు ఎందుకు ఇంకా పాలన అని అంటున్నాం అందుకని కోపం ఎందుకు వస్తుందంటే ఓ దళిత బంధు దేశంలో పెట్టాలి దేశంలో పెట్టాలంటే ఇదేనా 30% కొరకు మా ఎంకరెడ్డి అన్నట్టు కర్ణాటక ప్రభుత్వం 40% 30% అన్నట్టేనా కాబట్టి ఇంకా ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం మీద విమర్శల కంటే కూడా ప్రభుత్వం అంటే జాలి కలుగుతున్నది అది డెఫినెట్గా రేపు అధికారం కోల్పోతుంది టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వాళ్ళ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసుకునేందుకు కంట్రోల్లో ఉంచుకునేందుకే ఈ రకమైనటువంటివి ఓడిపోయితోని కంట్రోల్లో పెట్టుకొని 50 మంది పోతారు అనుకో వాడు కాంగ్రెస్కి పోతాడు బీఆర్ఎస్కి పోతాడు అని అట్లా ఆపుకోవడం తప్పితే ఇక కంట్రోల్లో పెట్టుకుంటే ఉన్నది అది ఏడ నిలబడ్డా ఓడితోడేనా ఇంకెందుకు అది అంటే స్క్రాప్ను లోపల పెట్టుకున్నాడు ఇక మళ్ళీ కొత్త వాళ్ళని చూస్తూ ఉండి ఇంకెవరన్నా వస్తారా అని అదేమి ఉండదు డెఫినెట్గా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా ఇక్కడ రాబోతున్నది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దట్స్ ఇట్ ఫైనల్ ఇప్పుడు కర్ణాటక రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే 8వ తారీఖు లాస్ట్ మినిమం 122+. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో సౌత్ ఇండియాలోనే కాదు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ గాలి వీయడానికి అది ప్రధానమైన కారణం రెండవది తెలంగాణకు దానివల్ల అత్యంత ప్రభావం ఉండబోతున్నది తెలంగాణలో దాదాపు 34-35 సీట్లు అడ్జసెంట్గా ఉంటాయి మేమందరం కూడా ఈ రోజు నుంచి అనుకున్నాం రేపు కూడా నిన్న మేడే కాబట్టి రేపటి నుంచి కూడా చాలామంది ముఖ్య నాయకులు కర్ణాటకలో ప్రచారం చేస్తారు మేము కూడా అక్కడికి పోతున్నాం మాకున్న అంచనాలు అయితే 122+ అక్కడ రావడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలో తేవాలనుకుంటున్నారు అనేది మాత్రం మాకున్న అంచనా రేపు అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను మేనిఫెస్టోలో రోజు 1/2 లీటర్ పాలు ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఉచితం అరే ఇవన్నీ జోకులు చెప్తా వాడు ఇన్ని రోజులు ఏం పీకిండే నాకు అర్థం కాదు వాడు 1200 గ్యాస్ సిలిండర్ మేము 500 ఇస్తామనేసరికి ఈ 3 గ్యాస్ సిలిండర్ అసలు లీడర్ ఎవరు చెప్పు కర్ణాటకలో బీజేపీకి అసలు లీడర్ అంటే లేడు స్క్రాప్తో పోవాలని చూస్తున్నది మేము ఇచ్చిన పథకాల్లో అవి వ్యాలిడ్గా ఉన్నాయి 3000 రూపీస్ కానీ 2000 రూపీస్ మహిళలకు కానీ 1500 ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళకి కానీ అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ వస్తే కర్ణాటక అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు వాళ్ళు బీజేపీ జెండా వేసుకొని బీజేపీ టీషర్ట్ వేసుకొని మా ఓటు మాత్రం కాంగ్రెస్కే అంటున్నారు కాబట్టి ఇలాంటి అసలు మోడీనే ఒక రకంగా జోకర్గా మారుతున్నాడు ఆ పరిస్థితుల్లో ఎందుకు ఇంకా ఏమో ఉన్నది మనోడు అంటున్నాడు ఎవరు కర్ణాటక బీజేపీ నాయకుడు మామూలు వ్యక్తి అంటున్నాడు దాన్ని ఏదో వైరల్ చేసింది బీజేపీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని అంటే ఒరే నాయన మీ చేతిలో పెట్టే అంబానీగాడు అదాటిగాడు దోసుకొని పోతుంటే వాళ్ళని ఎవడేమనలేక ఇలా ప్రతిపక్ష నాయకుల్ని ఓడగొట్టే కాడికి అంటే తీసివేసే కాడికి వచ్చిందని ఒక చర్చ వస్తున్నది కాబట్టి బీజేపీ రెండోసారి వచ్చిన తర్వాత విధ్వంసం ప్రజలు భరించలేరు క్షమించలేరు కాబట్టి డెఫినెట్ గా కర్ణాటకతో మనకు మేలు జరగబోతుంది। సో ఇది వచ్చేటువంటి అంటే ఈ నెల 8న జరిగేటువంటి ప్రియాంక గాంధీ ఎన్నికల సభకు సంబంధించి నిరుద్యోగుల్లో అంటే ధైర్యం నింపేందుకే ప్రియాంక గాంధీని తీసుకొస్తున్నాం। ఖచ్చితంగా కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాన్ని నిరుద్యోగుల భరోసా కల్పించేందుకే ప్రియాంక గాంధీ టూర్ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ చెబుతున్నటువంటి పరిస్థితి। వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి సోము తొలివెలుగు।